घास पर। हाँ लास्ट कर दो। అందరికీ నమస్తే అండి. వనపర్తి జిల్లా నడిబొడ్డున బస్టాండ్ సమీపంలో ప్రాంగణంలో ధర్మతేజ అనే యువకుడిని దారుణంగా దాడి చేసి అటెంప్ట్ మర్డర్ అని చాకుతో పొడవడం జరిగింది. కొందరు వ్యక్తులు ఎవరెవరు చేశారంటే నరేష్, సుమను, ప్రశాంత్, వెంకటయ్య, శాంతమ్మ వీరందరూ కలిసి దాడి విపరీతంగా చేశారు. అలాంటి వీడియో మా దగ్గర ఉన్నది. మేము కేసు పెట్టినా కానీ పోలీసులు మామూలుగా ఏదో చిన్న గొడవ అయిందని పిట్టి కేసు వేయడం జరిగింది. మాకు సరైన న్యాయం జరగలేదు. ఎందుకంటే ఆ నరేష్ అనే వ్యక్తి మాట్లాడేది ఉంది మా మామతోటి రండి అని వనపర్తికి రమ్మన్నాడు బస్టాండ్ సమీపంలో. వచ్చిన తర్వాత అక్కడ నలుగురు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెనుక నుండి వచ్చి విపరీతంగా దాడి చేయడం జరిగింది. చాకులతోటి పొడవడం జరిగింది. ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో అక్కడ స్థానికంగా పట్టకపోతే హైదరాబాదు నక్షత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతను చాలా సీరియస్ ఉంది. ధర్మతేజ అతని పేరు. చాలా సీరియస్ ఉన్నది. ఇట్లా వనపర్తి నగరంలో చాలామంది మీద అటాక్ అయినా కానీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిఐ సూర్యనాయక్ గారు ఎవరు స్పందించలేదు. నేరస్తులు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు ఇంతవరకు. ఇది ఎక్కడన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం చాలా సిగ్గు అనిపిస్తుంది. ఒక సామాన్యునికి ఆర్థిక సాయం లేని ఒక నిరుపేదకు ఈ విధంగా దాడి చేసి అటాక్ చేయడము, మర్డర్ అటాక్ చేయడము చాలా నేరమని తెలియజేస్తున్నా. ఎన్నిసార్లు నేను ఎస్ఐతో మాట్లాడినా, సిఐ తోటి మాట్లాడినా కానీ వాళ్ళు మీదికి ఒకలాగా మాట్లాడుతున్నారు, లోపల ఒకలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి అత్యనేరం జరిగి, అటాక్ మర్డర్ జరిగి, చాకుతో పొడిచిన సీరియస్ ఉందన్నా కానీ పోలీసులు ఎవరు స్పందించలే, హాస్పిటల్ కూడా ఎవరు పంపలేదు. మేము కొంచెం ఒత్తిడి చేసి ఫోన్ చేయడం ద్వారా హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ని పంపారు. కానీ ఆ హత్య జరిగింది, అత్యనేరం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఆ అబ్బాయి కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్లో. కానీ ఇంత కూడా కనికరం లేకుండా ఇంత దారుణంగా ఒక ధర్మతేజ అనే అమాయక బాలుని పైన, యువకుడికి పైన దారి చేయడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఇది వనపర్తి నగరంలోనే ఎంతోమంది పైన చాలామంది ఇలా దాడి చేస్తే లంచాలు తీసుకొని తింటారంట అక్కడ పిఎస్లో. ఇది ఎంతవరకు సమంజసమండి చెప్పండి? నిరుపేదలకు సాయం చేయాలా ఈరోజు, అభాగ్యులకు సాయం చేయాలా, మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేయాలా? కానీ ఒక్కొక్కరు లీడర్లాగా లీడర్షిప్ చేసుకుంటూ ఎక్కడ కమిషన్లు ఇస్తే అక్కడ మాట్లాడడం ఎస్ఐ కానీ సిఐ కానీ ఇది సమంజసం కాదు. ఇలాంటి దాన్ని మేము ఖండిస్తున్నాము విపరీతంగా. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి, ఈ ధర్మతేజకు న్యాయం కావాలి. అందుకనే మేము ఇక్కడ మానవ హక్కులకు కమిషన్ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇచ్చాము. ఎందుకంటే న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. కాబట్టి వాళ్ళ తల్లి చాలా బాధపడుతుంది, వాళ్ళ బ్రదరు దయానంద్ బాధపడుతున్నారు, వాళ్ళ పిన్ని ఇక్కడికి వచ్చినాము, హాస్పిటల్లో బాబు ఉన్నాడు, ఇంతవరకు ఎవరు పరామర్శించలేదు, అతని గురించి పట్టించుకుంటలేరు. చిన్న పిట్టి కేసు పెడతారండి, చిన్న పిట్టి కేసు పెడతారా? చాలా నేరం అండి. చాకుతో పొడిచారండి డొక్కల మొత్తం, ఇదంతా కొట్టారండి. మీకు వీడియో కూడా సాక్ష్యం ఉన్నది. సాక్ష్యం చూపించినా కానీ నేరస్తులు బాగా చెప్తా పోలీస్ స్టేషన్ ముందు చుట్టాలు ఇంటికి తిరిగినట్టు తిరుగుతుండు. అంటే ఏందండి ఇది, ఎక్కడైనా దారుణమా? రేపు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి?